వామో వామో, చైనా బుద్ధులు చూస్తున్నారా ఎట్లున్నాయో? ఎట్లా చేసినా బార్డర్ కాడ భారత్ను కొట్టుడు వల్ల కాదని నిమ్మలంగా వెనకకు పోయింది కదా. ఇక ఇట్లా డైరెక్ట్గా వస్తే ఏం చేయలేమని ఇగో ఇప్పుడు ఇంకో ఉపాయం చేస్తున్నారు. అదేంటిదో ఎరికేనా? భారత్ చైనా నడుమున్న బార్డర్ కాడ జరిగిన కొట్లాట వీడియో గిది. చైనా దేశం బయటి ప్రపంచానికి విడుదల చేసిన వీడియో గిది. బా జాప్తా, కొట్లాటతోని భారత్ ని తట్టుకునుడు వశంగాక తోక ముడిచి ఇగో ఇప్పుడు ఇట్లా వీడియోతోని బద్నాం చేయాలని చూస్తున్నట్టున్నది. పాంకాంగ్ సరస్సు దగ్గర గాల్వాన్ లోయల భారతదేశం సైనికులే చైనా బార్డర్లకు రావాలని చూసిండ్రు అని వీడియోలో చెప్తున్నది గా సర్కారు. మా చైనా సైనికులు మస్తు సంసారులు, వద్దయ్యా వద్దయ్యా అని ఎంత బతిలాడినా భారత సైనికులే మా జాగలకు రావాలని చూసిండ్రు. వద్దనన్నందుకు ఉత్త పుక్కానికి కాల్పులు కూడా జరిపిండ్రు. దాంట్లో మా సక్కదానాల సైనిక ఆఫీసర్లు నలుగురు చచ్చిపోయిండ్రు అని చెప్పుకుంటున్నది ఈ వీడియోతోని. అబ్బబ్బబ్బా ఎంత సక్కటబద్దాలు ఆడుతున్నదో. నిజంగా భారత సైనికులే తప్పు చేసుంటే మరి ఈ ముచ్చట ముందుగానే ఎందుకు చెప్పుకోలేదు? అంతర్జాతీయ ఒప్పందాలను ఈ దేశం ఎందుకు తప్పుతున్నదని ముందుగానే ఎందుకు చెప్పలేదు? బార్డర్ దాటినప్పుడు చెప్పకుండా, కొట్లాట జరిగినప్పుడు మాటెత్తకుండా, చర్చలు జరిగినప్పుడైనా మీదే తప్పు అని అనకుంటా, లొల్లి జరిగిన గిన్ని రోజులకు ఈ వీడియో బయట పెట్టుడంటే అర్థమైందన్నట్టు. వాళ్లకు తగ్గట్టుగా వీడియో తయారు చేసి దునియాల మేమే మంచోళ్ళమని ఫోజు కొట్టేటందుకు కాకపోతే ఏంటిది అని అంటున్నారు దునియాలున్న పబ్లిక్. నిజంగానే చైనా దేశానికి తప్పే లేకపోతే అక్కడ నుంచి తట్టాబుట్టా ఎందుకు జరుగుతున్నదో చెప్పాలే కదా. గవేం చెప్పకుండా భారతదేశమే మా దేశం మీద దాడికొచ్చింది అని చెప్తే నమ్మేటోళ్ళు ఎవరున్నారు కదా?